అందరికీ నమస్కారం. మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. కార్తీక మాసంలో 28వ రోజు ఈరోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి? ఏ వస్తువులను దానముగా ఇవ్వవచ్చు? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఏ మంత్రాన్ని పఠించాలి? ఎటువంటి ఆహార పదార్థాలను నిషేధించాలి? ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి? ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము. ఈరోజు మనం దానం చేయవలసిన వస్తువు నువ్వులు. నువ్వులను బ్రాహ్మణోత్తములకు తాంబూలంలో దక్షిణ రూపేణ దానము చేసినచో మనకు దీర్ఘకాలిక రోగముల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈరోజు మనం ఆరాధించవలసిన దైవము కాలయముడు. ఈ కాలయముడిని ఈరోజు మనము ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ, ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ ఈ మంత్రాన్ని జపిస్తూ ఆరాధించడం ద్వారా మనకు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈరోజు మనం నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఉల్లి, ఉసిరి, గుమ్మడి, వంకాయ. ఈ వస్తువులను స్వీకరించకుండా ఉండడం అనేది ఉత్తమమైన మార్గము. కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి 28వ అధ్యాయానికి చేరుకున్నాము. ఈ 28వ అధ్యాయంలో భాగంగా సుదర్శన అంబరీషుల మధ్య సంవాదము ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాము. అంబరీషుడు దుర్వాసనుని రక్షణకై ప్రయత్నించుచు సుదర్శన చక్రముతో ఇట్లు పలుకుతున్నాడట. ఓ సుదర్శనమా, ఆగుము ఆగుము, నీకు నమస్కారములు. ఇతడు బ్రాహ్మణుడు, ఇతనిని వధింపకూడదు. నీవు చంపదలిచిన బ్రాహ్మణుణ్ణి నేను రక్షించదను. ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టుము, లేదా నాతో యుద్ధము చేసి గెలిచి అప్పుడేమైనా చేయుము. నీవు నా ఆరాధ్య దేవుడైన శ్రీహరికి ఆయుధానివి, నాకు పూజ్యుడవు. అయినను బ్రాహ్మణ రక్షణకై నీతో యుద్ధము చేయుదును. కాబట్టి రాజునైన నేను నిన్ను యాచించుట అధర్మము. అయినను నీవు నాకు దేవుడవు కనుక నిన్ను యాచించిన దోషము లేదు. నీవు శస్త్రాస్త్రములకు లొంగిపోనివాడివి నాకు తెలుసు. అయినను నా భుజబలమును చూపించెదను అని ఇంకా ఈ విధంగా అంబరీషుడు సుదర్శన చక్రంతో పలుకుతున్నాడట. కేశవాది దేవతలందరూ మన ఇద్దరి బలములను చూచెదురుగాక, నిన్నిప్పుడే భూమిపై పడగొట్టెదను. అట్టి అవస్థ రాకముందే విప్రుణ్ణి విడిచిపెట్టుము. ఇలా మాట్లాడినటువంటి అంబరీషుంతో సుదర్శన చక్రం ఈ విధంగా చెప్పుచున్నదట. రాజు ఇట్లు పౌరుషముతో పలకగా అతని ధైర్యమునకు సంతోషించి కోపించినట్లు నటించుచు సుదర్శన చక్రము ఈ విధంగా పలుకుతున్నదట. దేవతలకే అజేయుడైన మధుకైటభులను సంహరించి తిని నీకు తెలియదా? కోపముతో కుటిలమైన ఈ దుర్వాసుని ముఖమును నేను తప్ప మరెవ్వరూ చూడగలరు. బ్రహ్మ శంకర తేజములు గల ఈ దుర్వాసుణ్ణి నేను ఈ స్థితికి తెచ్చినానో చూశావు కదా. క్షత్రియ సంహార కారకమైన శంకర తేజముగాని బ్రహ్మ తేజముగాని నాయందు నిలువలేవు. కేవలము క్షత్రియ తేజము గల నీవు నా ముందెట్లు నిలవగలవు? రాజా, బలవంతునితో సంధి చేసుకొనుట మంచిది, కానీ నీవు మూర్ఖత్వముతో నాతో యుద్ధము చేయవచ్చుచున్నావు. నీవు హరిభక్తుడువు కదా అని క్షమించుచున్నాను. ప్రాణములు పోగొట్టుకోవద్దు. సుదర్శనుని మాటలు విని కోపించి అంబరీషుడు ఈ విధంగా పలుకుతున్నాడట. సుదర్శన, నీవు నా ఇష్టదైవమైన విష్ణువు చేతి ఆయుధముము కదా అని నిన్ను ఈ బాణములతో 100 చీరికలు చేయకుండా వదులుతున్నాను.
నీవు క్షత్రియుని వలె మాట్లాడుచున్నావు, కనుక నీయందు పూర్వము ఉన్న గౌరవము నశించినది. నీ గర్వమును నా బాణములతో అణిచివేసెదను. నేను విప్రులయందును, దేవతలయందును, స్త్రీలయందును, జ్ఞాతులందును క్రూరత్వము చూపువాడను కాను. అందుచేత నీవు బ్రతికిపోయితివి. నీకు దేవత్వమును విడిచి కేవలము క్షత్రియత్వముతో నా యందు నిలిచి నా బాణమునకు తట్టుకొనుము అని అంటూ 24 బాణాలు చక్రపాదాల మీద వదిలినాడట అంబరీషుడు. అప్పుడు రాజు యొక్క పౌరుషమును చూసి సుదర్శనుడు నవ్వుతూ ఇలా అంటున్నాడట, రాజా, నీ శౌర్యమునకు సంతోషించినాను. నీ రక్షణ కోసమే నన్ను నారాయణుడు ఇచ్చటకు పంపినాడు. నీ కోరిక మీద ఈ బ్రాహ్మణుడిని విడిచిపెట్టుచున్నాను, సుఖముగా ఉండుము అంటూ ధనుర్బాణాలతో నిలిచి ఉన్న అంబరీషుణ్ణి కౌగిలించుకున్నాడట సుదర్శనుడు. రాజు ఆయుధాలన్నింటినీ కూడా విడిచి సుదర్శనమునకు సాష్టాంగ నమస్కారము చేసి, ఓ చక్రదేవా, మానవ మాత్రుడను నేను నిన్ను ఎట్లు గెలవగలను? నీ మీద యుద్ధము చేయవచ్చినా నన్ను క్షమించండి. ఇది శుక్లపక్షము, మాఘమాసము, పగలు, మరియు ఈ ప్రదేశము యుద్ధభూమి. ఇటువంటి పుణ్యకాలమున నీ చేతిలో మరణించిన నాకు మంచిది అని నీతో యుద్ధము చేయడానికి వచ్చినాను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మా విదో జనః అని భగవద్గీతలో చెప్పబడి ఉందట. అగ్ని, తేజస్సు, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము అన్నీ సమకూడినప్పుడు మృతి చెందిన పుణ్యాత్ముడు అచ్చిరాది మార్గమున పోయి పరబ్రహ్మమును చేరును అని ఈ శ్లోకము యొక్క అర్థము అట. అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వెళ్ళినటువంటి దుర్వాస మహర్షి తిరిగి మాఘశుద్ధ ద్వాదశి నాడు తిరిగి వచ్చాడు అనే విషయం ఇక్కడ మనకు చెప్పబడుతున్నది. తేజోమయుడైన నీ యందు సురాసురులే నిలవలేరు, నేనెంతటి వాడను? ఓ రాక్షస విధ్వంసక, భక్తరక్షక, నీకు నమస్కారము అని మ్రొక్కిన రాజును లేవదీసి, ఆ సుదర్శన చక్రము నీకు క్షేమము కలుగగాక అని దీవించినదట. ఈ సుదర్శన స్తోత్రమును త్రిసంధ్యలలోనూ పఠించినచో సర్వ పాప విముక్తులై ఉత్తమగతి పొందుదురు. ఈ అధ్యాయము విన్ననూ కూడా అటువంటి ఫలితమే కలుగుతుంది. ఇది 28వ అధ్యాయము సంపూర్ణము. మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.